హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తానికి యుఎన్ఎస్సిలో ఈ నెల అంటే ఆగస్ట్లో భారత్ ప్రెసిడెంట్ అవ్వడంతో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేసే పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఆఫ్ఘనిస్తాన్లో సిచ్యువేషన్స్ని కూడా యుఎన్ఎస్సిలో మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి భారత్ ఏమంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారా లేదంటే చేసుకోండి అన్న అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి నిజంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్ ఒక ఎత్తే అయితే ఆఫ్ఘనిస్తాన్కి సపోర్టు చేసే అంటే ముఖ్యంగా తాలిబన్లకు సపోర్టు చేసే కొన్ని దారుణమైన పరిస్థితులు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనము స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి అనేది భారత్ చెప్పిన మాట అంటే తాలిబాన్లకు సపోర్ట్ ఇచ్చే పాకిస్తాన్ చైనా లాంటి చప్పట్లు కొట్టే దేశాలకు కూడా మనము సీరియస్గా తీసుకోవాలి ఇటువంటి దేశాలు టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నాయి అన్న విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటూ భారత్ స్టేట్మెంట్ ఇచ్చింది మరోవైపు ఎప్పుడైతే తాలిబాన్లు చాలా జాగ్రత్తగా వాళ్ళు రాజ్యం ఏలుతారో అప్పుడే తాలిబాన్లకు సంబంధించిన పవర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకున్నట్టు అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం బార్డర్స్లో ఉన్న దేశాలు కూడా జాగ్రత్తగా ఉన్నాయి అని ఫీల్ అవ్వచ్చు అప్పటి వరకు జాగ్రత్తగా ఉన్నాయని మనం అస్సలు భావించలేం మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎవరైతే శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా శరణం కల్పించాలి అనేది భారత్ యొక్క మాట నిజానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయే ప్రజలకు కనీసం ఎక్కడైనా భూమి మీద బతికే హక్కు ఉంది కాబట్టి అందులో భాగంగా ఏ దేశమైనా సరే బార్డర్స్లో ఉన్న దేశాలు ఖచ్చితంగా శరణార్థులుగా వాళ్ళని స్వీకరించుకో స్వీకరించాలి వాళ్లను రానివ్వకుండా ఏ దేశము ఉండొద్దు అనేది భారత్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏక తాటిపైకి అన్ని దేశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అయితే దాదాపు అన్ని దేశాలు ఒప్పుకున్నప్పటికీ కొన్ని మాత్రం పెదవి వీరిచాయి బట్ ఏదేమైనా ఆఫ్ఘాన్ ప్రజల వైపు మనం ఉండాలి అనేది భారత్ చెప్పిన మాట అవునా కాదా కామెంట్ చేయండి మరి ఒకవేళ భారత్కి కనుక ఆఫ్ఘాన్స్ వస్తే వాళ్లను మనం తీసుకోవాలా లేదా అండ్ మరోవైపు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కొంతమందిని భారత్కి రప్పించే ప్రయత్నం కూడా చేస్తోంది భారత్ వీళ్ళకి సంబంధించి ఈ వీసాస్ అంటే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ వీసాస్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తోంది దీనిపై మీరు ఏమంటారో కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి